మీరు ఆ రోజు చెప్పారు 2014లో మనం ఎలక్షన్కి వెళ్ళాలంటే మనం అనుభవం కావాలి, నాయకులు కావాలన్నారు. సో ఒక 10 ఇయర్స్ అయితే జరిగిపోయిందన్న, మీరు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో పోటీ చేస్తామని. అయితే అన్న, ఈ ఎలక్షన్లు అనేది చాలా కీలకం మన పార్టీకి, ఎందుకంటే రానున్న ఎలక్షన్స్ ఏదైనా కావచ్చు, అది సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, గ్రేటర్ ఎలక్షన్స్ కూడా కావచ్చు. మనం అనుకున్నట్టయితే బీజేపీకి మనం మద్దతు ఇవ్వడం జరిగింది, బీజేపీ గెలిచింది. సో అంటే ప్రజలలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మీరు సమస్యలపైన ఇందిరా పార్క్ ఏదైతే ధర్నా చౌక్ నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు ఎల్బీనగర్లో ఏ సమస్య జరిగినా మన నాయకులందరూ కూడా గట్టి పోటీతో తెలంగాణలో పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రజలు అనుకునేది ఏంటంటే మీరు పోరాటాలు చేస్తూ ఉన్నారు, న్యాయమైన పార్టీ మీద ఒక మంచి నాయకుడు ఉన్నాడు, ఎందుకు మీరు పోటీ చేయరు అనేది ఇది 1000 క్వశ్చన్ల తెలంగాణకు. దయచేసి మీరు ఈసారి పోటీ చేస్తున్నాం, మీరు కూడా వారాహితోని రావాలనే నా పర్సనల్ రిక్వెస్ట్. జై తెలంగాణ, జై హింద్, థ్యాంక్ యూ.